बीजेपी నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు ఈ నెల జాతీయ నేతలు తెలంగాణకు రానున్నారు 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు మహాజన్ సంపర్క అభియాన్‌లో భాగంగా జరిగే బహిరంగ సభల్లో ఇద్దరు నేతలు పాల్గొంటారు ఖమ్మం పార్లమెంట్‌లో జరిగే సభకు అమిత్ షా హాజరవుతారు నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో నడ్డా పాల్గొంటారు बीजेपी నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు ఈ నెల జాతీయ నేతలు తెలంగాణకు రానున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహేష్ ఆ ఏదైతే మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మోడీ 9 ఏళ్ల పాలన పూర్తైనటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యక్రమాలు చేస్తుంది అందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నారు అయితే తెలంగాణకి బీజేపీ సంబంధించినటువంటి అగ్రనేతలు పైన అగ్రనేతల పర్యటన పైన ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగింది వాళ్ళు వస్తారా రారా అనే దానిపైన చర్చ జరిగింది అయితే బీజేపీ సంబంధించినటువంటి అగ్రనేతలు తెలంగాణ పర్యటన ఖరారైంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు వస్తున్నారు ఈ నెల 15వ తేదీన ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు అదేవిధంగా ప్రధాని మోడీ కూడా ఈ నెలలో తెలంగాణ పర్యటన ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు అయితే ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదు ఒకటి హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆయన యొక్క రోడ్ షో ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో కానీ మరొక పార్లమెంట్ పరిధిలో కానీ ఆయన యొక్క సభ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు ఒకటి రెండు రోజుల్లో మోడీ పర్యటన కూడా ఖరారు కానుంది అయితే ఇప్పటికైతే అమిత్ షా ఈ నెల 15న జేపీ నేత ఈ నెల 15న తెలంగాణకు వస్తున్నారు రైట్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్